हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। सो फ्रम अ वेरी रिक्वेस्टेड वीडियो చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్న ఒక వీడియో రికార్డ్ చేయడానికి ఇక్కడికి వచ్చాము. సో ఎక్కడ ఉన్నానో తెలుసా? ఎస్ అండి, నిన్నే పెళ్ళాత షూటింగ్ జరిగిన 7 acres అనుకున్న స్టూడియోస్ లో ఉన్నాను. హియర్ ఇస్ ద ప్లేస్ వేర్ వి హాడ్ అ ట్రిప్ టు సర్గద. ద లెజెండరీ ఇస్ హియర్. సో ఆయన బ్లెస్సింగ్స్ తోనే అన్ని జరిగాయి. ఇదండి యాక్చువల్గా అప్పుడు మేము స్టార్ట్ చేసినప్పుడు ఇదంతా కొండలుగా ఉండేది. మేము భయపడే వాళ్ళం, ఈవినింగ్ అయితే పాములు వస్తాయని. అంత జంగల్లా ఉండేది అసలు. ఏది అంటే ఇప్పుడు ఇలా రోడ్ చేశారు కదా, మేము అప్పుడైతే పోయేది కొద్ది సమీరా బో దిక్రానా, అది కనిపిస్తుందా అక్కడ మీకు? చెట్లు అవి కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి ఒక చిన్న దారి నుంచి పైకి ఎక్కేవాళ్ళం, దిగేవాళ్ళం అనమాట. అక్కడ సందులో కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి అనమాట. సో ఆ రోజుల్లో ఇదంతా ఒక కొండలా ఉండేది మొత్తం, అసలు ఏముండేది కాదు. నిన్న పెళ్ళాత షూటింగ్ ఎప్పుడైతే వీళ్ళు అనుకున్నారో, ఒక సెట్ కావాలి, ఆపోజిట్ సేమ్ హౌసెస్ కావాలి, తాబు ఫ్యామిలీ హౌస్ అండ్ నాగార్జున గారి ఫ్యామిలీ హౌస్ అది. సో అప్పుడు వీళ్ళు ప్రొడక్షన్ హౌస్ అనుకున్న స్టూడియోస్ వీళ్ళంతా అనుకొని అప్పటికప్పుడు డిజైన్ చేశారన్నమాట. ఇదంతా ఓపెన్ గ్రౌండ్ ఉండేది, కానీ ఇప్పుడు అన్నీ చూడండి ఎలా కట్టేశారు, బిల్డింగ్స్. అప్పుడు ఇక్కడ సెట్ వేశారు, రెండు ఆపోజిట్లో సేమ్ హౌసెస్ సెట్ వేశారనమాట. ఏం ఉండేది కాదు, ఒక లావిష్గా అంటే ఒక హౌస్ మాత్రం ఓన్లీ ఎక్స్టీరియర్ చేశారు, ఇంకొక హౌస్ మాత్రం అంత లోపలంతా ఇంటీరియర్తో సహా ఆ హౌస్ రెడీ చేశారనమాట. లాన్ ఉండేది పెద్ద లాన్, పర్ఫెక్ట్ హౌస్లానే మొత్తం రెడీ చేశారు. నాగార్జున గారు అంటే ఐఎమ్ టాకింగ్ ఏమిటి అన్నపూర్ణ స్టూడియోస్, ద సచ్ స్వీట్ పీపుల్. అంటే ఆ ప్రొడక్షన్ హౌస్ అందరు ఉన్నారు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళని బాగా చూసుకోవాలి సమ్మర్స్ అని. నేను ఐఎమ్ టెలింగ్ యూ ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 18-19 ఇయర్స్ అయిపోయిందా నిన్నే పిల్లలతో వచ్చి తెలియదు. అప్పుడే నాగార్జున గారు సెట్ మొత్తం ఏసీస్ అండ్ కూలర్స్ పెట్టించారు, ఎవరికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని. భోజనాల కోసం కూడా వీళ్ళందరూ భోజనాలు చేయాలంటే ఒక టెంట్ పెట్టి దాంట్లో కూలర్స్ పెట్టి, ఈవెన్ ఫర్ ద టెక్నీషియన్స్, ఫర్ ద లైట్ మ్యాన్స్ అందరూ చల్లగా తినాలి వాళ్ళు, ఏ అంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదని అంత బాగా చూసుకున్నారంట మమ్మల్ని. సో దిస్ ఇస్ ద ప్లేస్ అన్నమాట టు బి రిమెంబర్. నాకు ఇట్ ఇస్ వెరీ క్లోజ్ 7 acres, బికాస్ 7 acres అంటే నాకు నా పాత రోజులు అన్నీ గుర్తొస్తాయి అనమాట. ఎంత అల్లరి చేసాం ఇక్కడ, ఎంత హ్యాపీగా షూటింగ్ చేశానని. చుచ్చుతార సాంగ్ అయితే పైన అక్కడ సెట్లో చేశామండి. దట్ వాజ్ ద ఫస్ట్ షాట్, ఫస్ట్ సినిమాలో ఫస్ట్ ఆ సాంగ్తోనే ఓపెనింగ్ అనమాట. నేను సెట్లో అడుగు పెట్టడమే ఆ సాంగ్తో అడుగు పెట్టాను. వెళ్ళి సెట్లో ఇలా చూసి నేను అసలు ఏంటిది అనుకున్నాను అనమాట ఫస్ట్ టైం. అప్పుడు నాగార్జున గారు, తాబు, కృష్ణవంశీ గారు వాళ్ళందరూ నన్ను చిన్న పిల్లల దగ్గర తీసుకొని వెల్కమ్ టు ఆ సెట్స్ అని ఎంతో చాలా ప్రేమగా చూసుకున్నాను అనమాట. సో ఆ సాంగ్ అంతా చుచ్చుతార పైన ఫ్లోర్లో చేశాము. తర్వాత ఎటు వెళ్ళిపోయింది మనసు, అది ఇంకెక్కడో కాదు ఇక్కడే షూట్ చేశారనమాట. ఇక్కడే నా మనసు నేను కూడా పారేసుకున్నాను ఫర్ ఎవర్ అంతే. అంటే దిస్ మూవీ హ్యాస్ గివెన్ మీ లైఫ్. వద్దనుకొని చేశాను, అందుకే కృష్ణవంశీ గారు ఇప్పుడు రీసెంట్గా ఆయన చేసే మూవీలో వర్క్ చేస్తున్నా, ఆయన అన్నారనమాట వద్దు అనేసి ఇండస్ట్రీ మొత్తం దున్నేసింది అనేసి. సో ఇదంతా మీ ప్రేమ, మీ బ్లెస్సింగ్స్. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, నిన్నే పెళ్ళాత మూవీ అండ్ 7 acres అనమాట. ఇప్పుడు చూడండి ఒకసారి అట్లా ఎలా కట్టేశారు. అదండి, అందుకే నాకు అన్నపూర్ణ స్టూడియోస్ అంటే, వాళ్ళ ప్రొడక్షన్స్ అంటే, నేను చాలా చేశాను వాళ్ళ ప్రొడక్షన్లో, ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా తక్కువ ప్రొడక్షన్ హౌసెస్ ఆర్టిస్ట్ని చాలా బాగా చూసుకుంటారు, ఏ ఇబ్బంది రాకుండా అని. ఏమున్నా క్లియర్గా ముందే మాట్లాడుకొని టైంకి అన్నీ ఇచ్చేసి, అంటే పేమెంట్స్గా కావచ్చు, అక్కడ మా సెట్లో మమ్మల్ని చూసుకోవడం కావచ్చు, అంటే వీఆర్ ఫ్రమ్ లాంగ్ టైం కదా నాగేశ్వరరావు గారి కాలం నుంచి ఉన్నారు. సో దే నో వాట్ ఇస్ ద ఇండస్ట్రీ ఈజ్ అని. సో ఐ విల్ ఆల్వేస్ బీ థ్యాంక్ఫుల్ టు కృష్ణవంశీ గారు, నాగార్జున గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్. ఇట్ విల్ ఆల్వేస్ బీ, ఆ మార్క్ ఉంది కదా అన్నపూర్ణ స్టూడియోస్ మార్క్, నా మనసులో అలా ఉండిపోతుంది. ఐ థింక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 40 డేస్ పైన మేము షూటింగ్ చేశాము. ఆ 40 డేస్ అందరం కలిసిమెలిసే ఉన్నాం, అవుట్డోర్ కూడా వెళ్ళాము, అందరం కలిసి వెళ్ళాము ట్రైన్లో, ఒకే ట్రైన్లో అందరం కలిసి వెళ్ళాము, ఒకే బోగీలో
అందరు వేరే వేరేగా ఏం కాదు, అందరినీ సమానంగా చూసుకుంటూ అందరినీ అంతే ప్రేమగా చూసుకున్నారు అంటారు కదా, ఇఫ్ ద క్యాప్టెన్ ఆఫ్ షిప్ ఇస్ గుడ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ అని. సో దట్ వాజ్ అవర్ కృష్ణవంశీ గారు అండ్ నాగార్జున గారు, దే టూక్ కేర్ ఆఫ్ అస్ సో వెల్ దట్ వీ ఆల్వేస్ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సో దట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ నిన్నే పెళ్ళాట ఫర్ యూ. అండ్ మళ్ళీ మళ్ళీ అడగకండి, చెప్పేశాను ప్రస్తుతానికి. సో గాయస్, ఇప్పుడు ఎండ్ చేయకముందు డూ యూ వాంట్ టు షేర్ ఎనీ స్పెసిఫిక్ మెమరీ దట్ యూ హ్యావ్ విత్ నిన్నే పెళ్ళాట? యా, మెమరీ ఏంటంటే నేను నిన్న అది చెప్పాను కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు షూటింగ్ చేసేటప్పుడు. ఎక్స్టీరియర్లో నైట్ షూటింగ్ చేస్తున్నాం అనమాట, తాబు మేమందరం ఫ్యామిలీ అందరు కూర్చొని చేస్తున్నాం. అప్పుడు నేను రుద్రమ్మదేవి అని దూరదర్శన్కి ఒక సీరియల్ చేస్తున్నాను, డేట్స్ చాలా టైట్ అనమాట. అప్పుడు నాకు అప్పటి నుంచే అండి బాధ, నాకు డేట్స్ ప్రాబ్లం అప్పటి నుంచి ఉన్నాయి. సో మార్నింగ్ ఆ షూటింగ్ చేసి నైట్ వచ్చి ఈ షూటింగ్ చేస్తూ ఉన్నాను. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ రెడీ అయిపోయి లొకేషన్కి వెళ్తూ ఉన్నాను అనమాట. ఒకరోజు కృష్ణవంశీ గారు పిలిచి నాకు చెప్పారు, నువ్వు వెళ్ళు పాపం, యూఆర్ వెరీ టైర్డ్ కదా, యూ రిలాక్స్ ఫర్ టుడే, ఐ విల్ మేనేజ్ ద షార్ట్స్ అన్నారు. అంటే ఇజ్ ఇట్ ఓకే, నేను అప్పుడు నాకు అసలు ఏం తెలియదు కదా, ఇజ్ ఇట్ ఓకే నేను వెళ్ళొచ్చా అని చాలా ఇదిగా అడిగాను. అప్పుడు ఆయన అన్నారు, నువ్వు ఒక్క షార్ట్లో లేకపోతే ఆ షార్ట్లో అందరు థియేటర్స్లో సీట్ మీద ఎక్కి సనా ఎందుకు కనిపించలేదు అని అడగరు, వెళ్ళు అన్నారు. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్ ఇన్ మై మైండ్. సో అలా వాళ్ళు ఐ రిమెంబర్, ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ఇష్యూస్, అలాంటి మంచి మెమరీస్ మెమరీస్ చాలా ఉన్నాయి అలాంటి మెమరీస్. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద మెమరీ. మేము ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి ఈరోజు ఎందుకు వచ్చామంటే, మా కోడలతో వచ్చాము షూటింగ్ చేయడానికి వచ్చాము, జీకి ఒక షోకి మేము గెస్ట్గా వచ్చామన్నమాట. ఓ పేరు నాది, పని సమీరాది, యాజ్ యూజువల్ యాజ్ ఆల్వేస్ వచ్చాను నేను. కానీ తను మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ కూడా చేసి ఇచ్చిందండి వాళ్ళకి ఫ్రీగా. ఆ వీడియో చూడాలంటే ఐ బార్లో లింక్ చేస్తాము, గో అండ్ చెక్ ఇట్ అవుట్. దట్ వీడియో ఇస్ ఆల్సో గోయింగ్ టు కమ్ అప్ ఆన్ షానూర్ సనాస్ యూట్యూబ్ ఛానల్. ఎస్, అండ్ ఓకే, దట్స్ ద ఎండ్ ఫర్ దిస్ వీడియో. అండ్ అంటిల్ ఐ సీ యు నెక్స్ట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో, కీప్ లవింగ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ.